శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి వారికి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే లేదా ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే మీరు ఎలాంటి పరిహారం చేయాలి, ఎలాంటి మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి నుంచి 9-10 స్థానాలను కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి నుంచి 9వ స్థానం వచ్చేసి మీరికి మకర రాశి, 10వ స్థానం వచ్చేసి కుంభరాశి. అంటే ఈ మకర కుంభాలకు రెండింటికి కూడా అధిపతి శని. వృషభ రాశి వారికి గనక ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ లేదా ప్రైవేటుగా, అంటే ప్రైవేట్లో అయినా మంచి ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తూ, ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో కనుక సఫలం కాలేకపోతూ ఉంటే వీరు శుక్రవారం రోజున ఈ పరిహారం మొదలుపెట్టాలి. శుక్రవారం రోజున మొదలుపెట్టి ఈ విధంగా వీరు 7 శుక్రవారాల పాటు చేయాలి. 7 శుక్రవారాల పాటు ప్రతిరోజు కూడా సరస్వతీదేవికి తెల్లటి పూలతో కనుక అర్చన చేసినట్లయితే లేదా తెల్లటి పూలమాలను సరస్వతీదేవి కనుక సమర్పించినట్లయితే తద్వారా విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే జాతకం ప్రకారం మనకు ఉద్యోగం కనుక రావాలంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి. లగ్నాధిపతితో పాటు 9-10 స్థానాల యొక్క అధిపతులు కూడా బలంగా ఉండాలి. ఒకవేళ జాతక చక్రంలో 9-10 స్థానాల యొక్క అధిపతులు కనుక ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రయత్నం అనేటటువంటిది సఫలం కాదు. కాబట్టి ఆ ఎక్కడైతే జాతక చక్రంలో ప్రతికూలమైనటువంటి ఫలితం ఉందో ఆ ప్రతికూలమైనటువంటి ఆ గ్రహ దోషాలను మనము ఈ చిన్న మంత్రం కనుక రోజు పారాయణ చేసుకున్నట్లయితే ఈ మంత్ర పారాయణం చేత ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మారిపోతాయి, తద్వారా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కలగాలి అంటే వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కోసము వీరు ప్రతిరోజు పాటించవలసినటువంటి నియమాలు, పఠించవలసినటువంటి మంత్రము చెప్తున్నాను. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటంటే వృషభాకారాయ విద్మహే తారామండలాయ ధీమహి తన్నో భృగుః ప్రచోదయాత్. ఈ మంత్రం మీకు కింద డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది, డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు మంత్రాన్ని చూసి రాసుకోండి. తప్పు లేకుండా మీరు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని వీరు 40 సార్లు పారాయణ చేయాలి. 40 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా వీరికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఒకవేళ జాతక చక్రంలో ఇంకా పెద్ద పెద్ద దోషాలు కనుక ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ని కూడా సంప్రదించి ఉద్యోగం రావటం కోసం, అంటే చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఉద్యోగం రాకపోతే ఎక్కడైనా పెద్ద దోషం ఏమైనా ఉందేమో చూసుకొని దాని తగ్గ పరిహారం చేయించుకోవటం కూడా చాలా శ్రేష్టమైనటువంటి పని. ఇది వృషభ రాశి వారికి ఉద్యోగం రావాలంటే చేయవలసినటువంటి పఠించవలసినటువంటి మంత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.